ఓకే గాయస్, మనమైతే ఇప్పుడు ఐ ఫౌండేషన్ బోల్ట్ అనేది ఎలా డ్రా చేయాలి చూద్దాం. ఓకే, మనం ఇక్కడ చూసినట్లయితే ఈ ఐ ఫౌండేషన్ బోల్ట్ అనేది ఎక్కడ యూజ్ చేస్తారంటే మిషన్ పార్ట్స్ యొక్క బేస్ని ఏదైతే ఉందో అవి కాంక్రీట్లో ఫిక్స్ చేయడానికి. ఇప్పుడు చూడండి, మేము పెన్సిల్ అయితే అలా పెట్టినాం, అలా ఒక షాఫ్ట్ అనేది మనకి కాంక్రీట్ లోపల బిగిస్తారండి. ఆ తర్వాత అది మనకి బయటికి రిమూవ్ చేయకుండా అయిపోతుంది. మరి దీని హైట్ వచ్చేపాటు చూసుకున్నట్లయితే ఇక్కడ 1.5D అనేది ఇచ్చాడండి. మనం హైట్ తీసుకుని వస్తే డయాగ్రామ్ మొత్తం చిన్నగా అయిపోతుంది అయిపోతుంది. అంటే 1.5 × D చేయాలి. డయామీటర్ అనేది సపోజ్ నేను 20 తీసుకున్నాను, ఇసు మనకి ఎంత వచ్చిందండి, 30 వచ్చిందండి. అయితే హైట్ ఒకసారి జాగ్రత్త చూడండి, మనకి ఏమో 30 వచ్చింది. అయితే మనకి పెద్ద సైజ్ అనేది మనకి కావాలి. కాబట్టి మనం ఏంటంటే జస్ట్ మనకి నెక్స్ట్ డయాగ్రామ్ కూడా చూడండి, ఇదైతే రాంగ్ అండి. 1.5D అయితే మనం తీసుకోకూడదు. అయితే నెక్స్ట్ డయాగ్రామ్ చూసుకున్నట్లయితే మీరు లూవిస్ ఫౌండేషన్ బోల్ట్లో మనకి 10D ఇచ్చేది హైట్ అనేది. సేమ్ మనం కూడా ఇక్కడ అలాగే 10D తీసుకోండి. ఓకేనా, మనకి అక్కడ 10D తీసుకోండి. నెక్స్ట్ మనకి ఏంటంటే 10D తీసుకుంటే బాగా డయామీటర్ పెద్ద అవుతుంది అని అనుకుంటారు. కాకపోతే ఏంటంటే మనం ఎంత డయామీటర్ ఉన్నా కూడా అంత మనం చూపించాం కాబట్టి అక్కడ కటింగ్ పోర్షన్ అనేది ఇచ్చారు చూడండి, మధ్యలో జస్ట్ అలా డ్రా చేసుకుంటూ వెళ్ళిపోయాం కదా, అలాగనమాట. ఓకే, సపోజ్ 10D చూడండి, 10 × 20 చేయండి, 200 వచ్చింది. మరి మనం డ్రాయింగ్ షీట్లో డ్రా చేసేటప్పుడు 200 అంటే బాగా పెద్ద అయిపోతుంది కాబట్టి మనం జస్ట్ ఒక లైన్ అనేది మనకి మన మిడిల్గా యాక్సిస్ లైన్ అనేది డ్రా చేసుకోండి ఫస్ట్. ఓకేనా, 200 అంటే బాగా పెద్ద స్పేస్ అయిపోతుంది. అందుకని చెప్పేసి కటింగ్ పోర్షన్ అని చూసారా, అలా కట్ చేస్తాను అన్నమాట. అలా డ్రా చేయడం వల్ల ఏంటంటే మనకి సైజ్ అనేది పెద్దగా ఉన్నా కూడా నేను కట్ చేసి అక్కడ డ్రా చేశాను అని అర్థం అండి. ఓకేనా, ఆ రెండు పార్ట్స్ని. నెక్స్ట్ యాక్సిస్ లైన్ అనేది అలా డ్రా చేస్తారండి. డ్రా చేసిన తర్వాత ఈ డయాగ్రామ్ అనేది ఎలా డ్రా చేయాలంటే క్రాస్ సెక్షన్ అనేది మనకి సర్క్యులర్గా ఉన్నది, మనకి ప్రో సర్క్యులర్తో డ్రా చేయొచ్చు. అయితే దీని హైట్ చూసుకునేపాటికి 2.5D అనేది ఇచ్చేయండి. అంటే 2.5 × 20 చేయాలి. ఓకేనా, ఒకసారి చేద్దాం చూడండి, 2.5 × 20. ఓకే, మనకి ఇదైతే 50 వచ్చింది. అంటే హైట్ అనేది 50 ఉండాలి. అంటే ఒక జస్ట్ స్టార్టింగ్ పాయింట్ అని చూసుకుని దాంతో 50 బేసిక్ గీయాలన్నమాట. ఓకేనా, అంటే 50 mm అనేది అక్కడ ఉండాలండి. ఓకేనా, నెక్స్ట్ మనకి బోల్డ్ అనేది ఉంది కదా, మనకి బోల్డ్ అనేది డ్రా చేస్తాం. మనకి నొట్టు కావాలి. ఈ నొట్టు డ్రా చేసేటప్పుడు ఇంతకుముందు ఏదైతే మనం డ్రా చేస్తామో అలాగే 0.75 × D చేయాలండి. అదే దాని యొక్క హైట్ అంటే 15 ఉంటుందండి. మనం డయామీటర్ 20 తీసుకున్నాం కాబట్టి అది హైట్ వచ్చేపాటి 15 ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ నెక్స్ట్ చిన్న వాషర్ లాంటి ఒక అరేంజ్మెంట్ ఉంచుకోండి. అది మీరు లెఫ్ట్ సైడ్ మళ్ళీ చూస్తే లాకింగ్ బై స్ప్రింగ్ వాషర్ అని ఉంటుంది. అలా స్ప్రింగ్ వాషర్తో మనకి ఏదైతే హైట్ ఇచ్చాడో అలాగే తీసుకు, లేదంటే మీరు డైరెక్ట్గా 0.15D ఇచ్చేసినా పర్లేదు. ఇదైతే జస్ట్ 2.5 వచ్చిందండి. ఓకేనా, లేదంటే 0.125 తీసుకున్నా కానీ పర్వాలేదు. ఓకే, నెక్స్ట్ ఈ హైట్ అనేది మనకు కావాలండి. ఈ హైట్ అనేది మీరు ఏం చేస్తారంటే 15 mm అనేది తీసుకోండి అండి. ఓకేనా, నెక్స్ట్ మరి ఇటు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మనకి ఇది ఎంత కావాలి అనేది తెలిసి చూసుకోవాలంటే కనుక మనకి లెఫ్ట్ సైడ్ చూసుకుంటే 2.1D అని ఉందండి. ఓకేనా, సేమ్ మనకి వాషర్ హైట్ అండి. అలా 2.1 × D చేశారనుకోండి, మనకి ఎంత వస్తుంది, 42 వస్తుంది. డివైడెడ్ బై 2 చేయాలి మనకి. అప్పుడు డివైడెడ్ బై 2 చేస్తే మనకి 1 సైడ్ ఎంత వస్తుంది. ఓకేనా, అంటే ఇది 21 తీసుకోండి, నెక్స్ట్ 21 తీసుకోండి. ఓకేనా, నెక్స్ట్ చూసుకున్నట్లయితే 21 నుంచి ఉండరు, నెక్స్ట్ మన ఇక్కడ నుంచి మళ్ళీ సెంటర్ నుంచి 21 ఇచ్చి ఉండరు. అదైన తర్వాత జస్ట్ ఒక 5 mm కానీ ఎక్స్ట్రా కానీ పెట్టుకుని అది డ్రా చేసి నెక్స్ట్ రిమైనింగ్ హైట్ ఏదైతే ఉందో మనకి 2.5D అది అక్కడ మనకి హైట్ అనేది డ్రా చేస్తారు. ఓకేనా, నెక్స్ట్ అది ఒక 2 mm, ఇది ఒక 2 mm అని చెప్పేసి కొద్దిగా గ్యాప్ ఉంచుకోండి. ఓకేనా, మనకి అలా ఇవ్వడం వల్ల ఏంటంటే క్లియరెన్స్ అనమాట అది. ఓకే, నెక్స్ట్ మన నెక్స్ట్ దీనికి అయితే మనం హ్యాచింగ్ అయితే ఇవ్వాలండి. ఇలా ఇచ్చేయండి హ్యాచింగ్ అనేది. ఓకేనా, 45 degrees ఇంక్లినేషన్ అనేది ఉండాలి. 2 mm కానీ మీ పెన్సిల్ కానీ థిక్నెస్ కనుక ఇంకా తక్కువ అయితే 3 mm కానీ గ్యాప్ అనేది ఉంచుకోండి. ఓకేనా, నెక్స్ట్ మనం దానికి కర్వ్స్ అని ఇవ్వాలి, ఎందుకంటే ఆ కాంక్రీట్ బేస్ అనేది అలా ఉంది. నెక్స్ట్ మనం రెండింటిని కూడా కలిపే ఉంది కానీ జస్ట్ మనం ఏంటంటే అంత హైట్ అనేది మనం షీట్లో చూపించడం కాబట్టి అలా డ్రా చేస్తున్నట్టు లెక్క. ఓకేనా, నెక్స్ట్ నెక్స్ట్ ఇదంతా కూడా కాంక్రీట్ స్టోన్స్ అండి ఇవన్నీ కూడా. నెక్స్ట్ మనకి ఇక్కడ సర్క్యులర్ ఏదైతే ఉందో సర్కిల్ షేప్లో మనకి అది 3D ఉంటుందండి డయామీటర్ అనేది. అంటే బిగ్ సర్కిల్ అనేది 3D చేయాలండి. 3 × 20 చేసారనుకోండి మనకి ఎంత వచ్చిందండి, 60 వస్తుంది. అయితే మనకి రేడియస్ కావాలి కాబట్టి 60/2 = 30 అండి. 30 అనేది మనం రేడియస్ చూసుకుంటాం. ఓకేనా, అంటే 30 రేడియస్తో మనకి అవుటర్ సర్కిల్ అనేది డ్రా చేయాలి. నెక్స్ట్ ఇన్నర్ సర్కిల్ అనేది 0.1D గ్యాప్ అని చూసుకోమని చెప్పారండి. చూడండి, 30 mm తో ముందు మనం డాట్స్ అన్ని చూసుకోండి, దాని తర్వాత 30 mm తో మనకి సర్కిల్ అయితే డ్రా చేసి
ఓకే, మనకి కొద్ది గ్యాప్ అనేది ఉంచుకోవాలండి. ఆ తర్వాత 30 mm దగ్గరలో చూసుకుని మనకి సర్కిల్ అయితే డ్రా చేయండి. లైక్ అని చూడండి, మనం అక్కడ జాయిన్ చేయాలి కాబట్టి మనకి చూసుకోండి, అంటే 60 mm దగ్గర అక్కడ జాయిన్ అవుతుంది కాబట్టి అక్కడ మనం ప్లేస్ చేసుకుని ఓకేనా. మనం అక్కడ చేస్తే కర్వ్ అనేది కరెక్ట్గా వస్తుందా లేదా చెక్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ ఎడ్జ్ పాయింట్స్ అనేవి ఉన్నాయి కదా, దాని మీద హ్యాండ్తో మనకి కర్వ్ చేసిన పర్లేదు, నేను ప్రో సైకిల్ తీసుకుని చేసిన పర్లేదు, మనకి విత్ హ్యాండ్తో చేసేస్తే సరిపోతుంది. నెక్స్ట్ మన సెంటర్లో సాఫ్ట్ వచ్చేపాటు మనకి డయామీటర్ డి ఉన్నారండి, అంటే మనకి 20 ఉంటే సరిపోతుందండి. ఓకేనా, 20 డయామీటర్తో ఒక సర్కిల్ అనేది డ్రా చేసి నెక్స్ట్ ఆ సర్కిల్ బేస్గా ఇంకో సర్కిల్ అనేది మనం డ్రా చేయాలండి. ఓకేనా, ఓకేనా, అలా సర్కిల్ అనేది అయితే డ్రా చేసేయండి. నెక్స్ట్ ఆ వచ్చిన కర్వ్స్ అని చేతితో మనకి డ్రా చేయాలండి. ఓకే, నెక్స్ట్ మనకి ఇక్కడ అవుటర్ సర్కిల్ అనేది ఎలా డ్రా చేసామంటే చూడండి, సారీ సర్కిల్ అయితే చూపిస్తాను మీకు, ఈ సర్కిల్ తీసుకుని సార్ స్క్రీన్ మీద చూపిస్తున్నాను. అయితే నేను 30 రేడియస్ అనేది తీసుకున్నానండి, అది సెంటర్ పాయింట్ తీసుకుని ఒక సర్కిల్ అయితే ఫుల్గా క్లోజ్ చేయకుండా జస్ట్ అక్కడ దాకా డ్రా చేశాను. డ్రా చేసిన తర్వాత అక్కడ దాకా మీకు ఎక్కడ దాకా డ్రా చేసాను చూసారు కదా, అక్కడ నుంచి మనకి హ్యాండ్తో ఫ్రీ హ్యాండ్తో జాయిన్ చేసేయండి. ఓకేనా, నెక్స్ట్ ఆ సర్కిల్ మీద మనకి డయామీటర్ డి ఉన్నారన్నారండి, అంటే 20 డయామీటర్ ఉన్నారంటే 10 రేడియస్ అండి. ఓకేనా, ఓకే, అక్కడ నుంచి చూసుకుంటారు 10 రేడియస్ అది. ఓకేనా, దాంతో సర్కిల్ అనేది చూడండి ఒకసారి ఇక్కడ దాకా డ్రా చేస్తారండి. ఓకేనా, అంటే ఏంటంటే మన ఇంతకుముందు మనకి మధ్యలో ఉన్న సర్కిల్ కంటే కొద్దిగా పైకి డిస్టెన్స్ తీసుకోవాలి, 0.1 డి అంటారు, కానీ మనకి అంత యాక్యురేట్గా అది రాదండి. మనకి ఏదైతే జస్ట్ టచ్ అవుతూ వెళ్తుందో అది పాయింట్ యాక్సిస్గా తీసుకోండి, 0.1 డితో చేస్తే మీకు అంత యాక్యురేట్గా వస్తుందని చెప్పలేము. ఓకేనా, నెక్స్ట్ అది హ్యాండ్స్తో కానీ లేదంటే ప్రో సర్కిల్తో కానీ మనం జాయిన్ చేసేయండి. ఓకేనా, అలా జాయిన్ చేసేయచ్చు. ఓకే, నెక్స్ట్ ఇది ఎలా డ్రాయిన్ చేయొచ్చు, అదే ఆ పాయింట్ హ్యాండ్స్ని కొద్దిగా మనం స్కేల్తో డ్రా చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ దాన్ని కూడా అలా స్కేల్తో డ్రా చేసాను నేను, నెక్స్ట్ దీన్ని కూడా రెండింటిని జాయిన్ చేసేటప్పుడు స్కేల్తో కలిపేసింది, అలా జస్ట్ కలిపేయండి అంతే. ఓకేనా, అలా మీకు కర్వ్ అవుతుంది. నెక్స్ట్ ఈ కర్వ్కి జస్ట్ ఇలా స్కేల్తో మనకి డ్రా చేస్తే సరిపోతుంది. ఓకేనా, ఇదైతే మనకి కంప్లీట్ అయింది. నెక్స్ట్ మనకి ఇది మనకి ఎందులో ఉంటుంది, ఈ అరేంజ్మెంట్ అనేది మనం కాంక్రీట్ వేసిన తర్వాత అప్పుడు ఈ ఐ ఫౌండేషన్ బోల్ట్ అనేది పెట్టి దాని తర్వాత అందులో ఒక సాఫ్ట్ పెట్టి చుట్టూరు కాంక్రీట్ వేస్తాం. అందులో కాంక్రీట్ శాండ్ స్టోన్స్ ఉంటాయి కాబట్టి శాండ్కి డాట్స్, నెక్స్ట్ కాంక్రీట్ స్టోన్స్కి కొద్దిగా డార్క్గా మనకి అలా డ్రా చేసేయండి. ఓకేనా, నెక్స్ట్ మనం ర్యాగ్ ఫౌండేషన్ బోల్ట్ అనేది డ్రా చేద్దామండి. అయితే ర్యాగ్ ఫౌండేషన్ బోల్ట్కి సేమ్ యాజ్ ఐ ఫౌండేషన్ బోల్ట్ ఎలా అయితే డ్రా చేశారో టాప్ అనేది మీరు అలాగే డ్రా చేసేయండి. ఓకేనా, సేమ్ అదే వాల్యూతో డ్రా చేస్తారు. నెక్స్ట్ ఇక చూడండి మధ్య నుంచి లెంత్ ఎంత ఉందంటే 3.5, నెక్స్ట్ 3.5 గ్యాప్ ఇచ్చుకోండి. ఓకేనా, ఓకే, నెక్స్ట్ పైనుంచి షాఫ్ట్ ఏదైతే ఉందో అదే షాఫ్ట్ అనేది కిందకి సేమ్ సైజ్ అటు 1 ఇటు 1 mm అనేది ఒక షాఫ్ట్ అనేది కిందకి జస్ట్ ఒక 10 mm హైట్తో ఇచ్చుకోండి. దాని తర్వాత కింద చూసుకున్నట్లయితే మనకి చూడండి, మనకి క్లియర్ అయ్యి చూసుకుంటే మనకి క్యాషియో అనేది ఎప్పుడు కూడా కరెక్ట్ వాల్యూ చూపిస్తుంది. నెక్స్ట్ 6 × 2 20 చేసినట్లయితే మనకి అంటే డయామీటర్ 60 కాబట్టి అది 120 అయిందండి, అంటే హైట్ అనేది చూడండి 120 హైట్ ఉన్నారండి, 120 హైట్కి మార్క్ చేసుకోండి. ఓకే, దాని తర్వాత అవతల సైడ్ కూడా మనం ఈక్వల్గా మనం మేనేజ్ చేసుకోవాలి. చూడండి పైన జస్ట్ 10 ఇచ్చుకున్నాం కదా, ఇక్కడ 2 ఇచ్చుకోవాలండి, అంటే ఇక్కడ 20 లెఫ్ట్ సైడ్కి 20 రైట్ సైడ్కి. ఓకేనా, ఆ రెండు లైన్స్ అలా మ్యాచ్ చేస్తారు అప్పుడు ఎలా అవుతుంది. దాని తర్వాత ఇది వచ్చేప్పుడు 40 ఉండాలి, పైన వచ్చేటప్పటికి 20 ఉండాలండి. ఓకేనా, ఆ రెండు జాయిన్ చేశారు. జాయిన్ చేసిన తర్వాత ఒక 5 mm అలా 3 mm అలా గ్యాప్ ఇచ్చుకొని జస్ట్ ఆ కటింగ్ అనేది ఇచ్చుకోండి. నెక్స్ట్ ఒక 5 mm చూసుకోండి. ఓకేనా, ఒక 5 mm అనేది లెఫ్ట్ సైడ్ దగ్గర నుంచి కొద్దిగా డ్రా చేసి పైన కూడా 5 mm అనేది డ్రా చేసి 2H పెన్సిల్తో, ఎందుకంటే లైట్ ఇంప్రెషన్ అనేది పడడం కోసం అండి. ఓకేనా, ఆ లైన్స్ గీయడం ఎలా అంటే మనకి ఫస్ట్ ఇక్కడ 5 mm అక్కడ 5 mm పెట్టుకుని ఒక లైన్ అనేది సడన్గా డ్రా చేసేసుకోండి దానికి ప్యారలల్గా.
మీకు ఇంకా చిన్నగా కావాలి అనుకున్నట్లయితే 3 mm అయినా పర్వాలేదండి. ఓకేనా? సేమ్ ఇటు సైడ్, లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ కూడా సేమ్ అలా డ్రా చేసుకున్న తర్వాత జస్ట్ దాన్ని అలా డ్రా చేసేయండి. మరి జస్ట్ నేను చూపించినట్టుగా. ఓకేనా? ఇలా డ్రా చేస్తే మీకు ఇలా అయితే ఉంటుందండి. దాని తర్వాత రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో అవి అరేంజ్ చేసేయండి. అరేంజ్ చేసిన తర్వాత వాటిని మెట్ చేసేయండి. ఓకే, అలా ఒకటి ఒకటి జాయిన్ చేసుకుంటూ రండి. చివరికి ఇది ఎలా కంప్లీట్ అవుతుందండి. ఓకేనా? అలా అన్నీ కూడా సేమ్ ఇంక్లినేషన్లో వస్తాయి. మీకు ఒక లైన్ అనేది డ్రా చేసుకుని ఆ లైన్లో జస్ట్ పాయింట్స్ అని పెట్టుకుంటూ వెళ్ళాలి, 5 5 5 5 అలాగ. ఓకేనా? ఇక్కడ నుంచి 3 mm అయితే ఇచ్చుకుంటే మీకు కొద్దిగా బాగుంటుందండి. ఇక్కడ నుంచి ఓవరాల్ లెంత్ వచ్చే పాటు మీరు చూసుకున్నట్లయితే సైడ్ అయితే డాటెడ్, ఇటు సైడ్ అయితే డాటెడ్ ఇవ్వండి. దాని తర్వాత దాన్ని అలా మెచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఓకే, నెక్స్ట్ ఇదంతా మనకి కాంక్రీట్ బేస్లో ఉంటుంది కాబట్టి దాన్ని కాంక్రీట్ సింబల్ వేస్తారు. నెక్స్ట్ మనం కటింగ్ పోర్షన్ చేసి చూపిస్తున్నాం కాబట్టి సెక్షనల్ వ్యూ కాబట్టి లోపల ఉండే వ్యూస్ కాబట్టి దానికి హ్యాచింగ్ అనేది ఇస్తారు. ఆ హ్యాచింగ్కి 45 degrees ఇంక్లినేషన్, 3 mm కానీ లేదా 2 mm కానీ గ్యాప్ అనేది మనకి డిస్టెన్స్ ఇచ్చుకుని మనకి ఆ హ్యాచింగ్ అనేది అయితే కంప్లీట్ చేస్తారు. నెక్స్ట్ మనకి శాండ్లో స్టోన్స్, వాటర్, శాండ్ అన్నీ ఉంటాయి కాబట్టి స్టోన్స్ కోసం అక్కడ ట్రయాంగిల్ సింబల్లో డ్రా చేసి మనం థిక్గా చేస్తామండి. నెక్స్ట్ అది హెచ్బీతో చేస్తాము. నెక్స్ట్ మనం 2H తో మనకి ఏదైతే ఉన్నాయో అక్కడ రిమైనింగ్ అనేవి అలా డాక్ చేసుకుంటూ జస్ట్ జస్ట్ టచ్ చేసుకుంటూ అలా వెళ్ళిపోండి. ఎందుకంటే మనకి వాటర్, శాండ్స్, మిషన్మెంట్ విషయం చెప్పాను కదా, అలాగా మనకి అందులో చూపించడం కోసం అలా మనం జస్ట్ స్మాల్గా డాట్స్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోండి. ఆ డాట్స్ అనేవి వాటిని ఇండికేట్ చేస్తాయండి. ఓకే, నెక్స్ట్ లూయిస్ 4 mm ఎలా డ్రా చేయాలి అంటే మనకి సేమ్ టాప్ ఏదైతే ఉందో మనకి ఇంత రిమైనింగ్ అయ్యో అలాగే డ్రా చేసేసేయండి. నెక్స్ట్ డౌన్లో వచ్చేటప్పటికి మనకి 1.67D అని దాన్ని 2 pops కింద డివైడ్ చేయాలి. ఒక సైడ్ అయితే రైట్ సైడ్ అనేది స్ట్రైట్గా డ్రా చేసేయండి, లెఫ్ట్ సైడ్ అనేది అది డయామీటర్తో డ్రా చేసిన తర్వాత బాగా డౌన్లో 1.67D రిమైనింగ్ అనేది లెఫ్ట్ సైడ్ డ్రా చేసి దాన్ని ఇంక్లినేషన్తో జాయిన్ చేయండి. రైట్ సైడ్ 0.67D తో జస్ట్ అప్ సైడ్ డ్రా చేసి ఆ కీని అప్పుడు ఆ క్రీ పైన ఉన్న కీని డ్రా చేయండి. ఓకేనా? ఇదైతే ఇలా కంప్లీట్ అవుతుంది. సేమ్ ప్రొసీజర్ ఇంతకుముందు మనకి ఐ ఫౌండేషన్ బోల్ట్ అలా యూజ్ చేసాం అలాగే. అయితే లూయిస్ ఫౌండేషన్ బోల్ట్ వచ్చేపాటికి టీవీ వాల్కి అనేది మనం ఫిక్స్ చేసేటప్పుడు ఈ బోల్ట్ అని యూజ్ చేస్తారండి. ఓకే, ఓవరాల్ వ్యూ అయితే ఇలా ఉంటుందండి. 3 diagrams ఐ ఫౌండేషన్ బోల్ట్, ర్యాగ్ ఫౌండేషన్ బోల్ట్ అండ్ లూయిస్ ఫౌండేషన్ బోల్ట్. ఓకే గాయస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.